చెప్పేవేమో శరీరంగ నీతులు, మరి చేసేవి కూడా అలాగే ఉంటేనే కదా చెప్పిన దానికి అర్థం ఉంటుంది. కేవలం చెప్పడానికి మాత్రమే పరిమితమై కొందరు కొన్ని విధాలుగా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వైసీపీ రెబల్ ఎంపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అవును, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిన ఈ పెద్ద మనిషి ఏకంగా జగన్ గారికే గురిపెట్టి ఎన్ని నిందలు వేయాలో అన్ని నిందలు వేస్తూనే ఉంటారు. అవకాశం సమయం రెండు దొరికినప్పుడు ఈయన మాత్రం విడిచిపెట్టకుండా జగన్ బెయిల్ రద్దు కావాలి, జగన్ జైలుకి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగం కావాలి, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు వచ్చి చంద్రబాబును మెజారిటీతో గెలిపించాలి, ఇదిగో ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈయన చెప్పే నీతులకు ఈయన చేసే పనులకు మరోసారి భారీ షాక్ ఇచ్చింది ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా షాక్ ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు రఘురామకృష్ణంరాజు గారిపై. ఇంతకీ ఈ పెద్ద మనిషి ఏం చేశాడు ఒకసారి ఈ వివరాలకు వెళ్ళి చూద్దాం. ఎంపీకే రఘురామకృష్ణంరాజు గారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ షాక్ ఇచ్చింది. ఫేమా నిబంధనలను ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారు అంటూ ఏకంగా ఈడీ గుర్తిస్తూ భారీగా జరిమానా విధించడం జరిగింది రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన కంపెనీలపై. ఏకంగా విదేశీ పెట్టుబడులను తరలిస్తున్నారు ఫేమా నిబంధనలు ఉల్లంఘించి. ఇది దేశీయ కంపెనీలో విదేశీ పెట్టుబడులకు తరలిస్తూ ఏకంగా 40 కోట్లు జరిమానా విధించింది తాజాగా ఈడీ. రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఇంద్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీలోకి పర్మిషన్స్కి చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఎన్ఫోర్స్మెంట్ లిమిటెడ్ 202 కోట్లు, అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 2011 మార్చి 24 ఇన్వెస్ట్ చేసింది. ఇందు భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సేకరించిన ఈ 202 కోట్లలో 200 కోట్లను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇందు భారత్ ఎనర్జీ లిమిటెడ్ ఆ కంపెనీకి మళ్లించింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిధులు తరలింపుపై ఈడీ విచారించి 2017లోనే షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. పూర్తిస్థాయి విచారణ జరిపి ఫేమా ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించి ఈ నెల 3న 40 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇది మన శ్రీరంగ నీతులు. దేశీయ మార్కెట్లను పూర్తిగా ఉల్లంఘనలు జరపడం, తద్వారా భారీ ఎత్తున అవినీతి పాల్పడడం వీళ్ళందరికీ పెట్టిన కోట. 202 కోట్లు ఇందు భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన పెట్టుబడులు 200 కోట్లు స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు పెట్టారు. అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 2011 మార్చి 24 ఇన్వెస్ట్ చేశారట ఇందు భారత్ సన్ రైజ్. కానీ రఘురామకృష్ణంరాజు కంపెనీ 202 కోట్లలో 200 కోట్లను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇందు భారత్ ఎనర్జీ లిమిటెడ్కు మళ్లించింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిధులు తరలింపు చేయడం నేరం. ఫేమా నిబంధనలు అనేవి ఉల్లంఘన జరిగినట్టుగా ఈడీ షోకాజ్ నోటీసులు ఇచ్చి ముందే విచారించారు. ఆ తర్వాత విచారణ అనంతరం అన్నీ ఓకే అయ్యాయి కాబట్టి 40 కోట్ల జరిమానా విధించింది. ఇక దీన్ని మన వాడు కొట్టేయకుండా కోట్ల చుట్టూ ఆపేసుకుంటూ వాళ్ళను వీళ్ళను పట్టి ఎలాగో ఆ 40 కోట్లు కూడా కట్టాలనుకోండి, అది వేరే విషయం. ఇప్పటికే అనేక బ్యాంకులకు భారీగా డబ్బెగ్గొట్టిన దాఖలాలున్న ఈ రఘురామ ఎన్ని డబ్బులు ఎగ్గొట్టినా దేనికి దుర్వినియోగం కాదు, ఎందుకంటే పెత్తందారులు కాబట్టి, పెద్దలు తన మాట వింటారు కాబట్టి.